నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలంగాణ ఏటూరు నాగారంలో భారీ ఎన్కౌంటర్, 7 మావోయిస్టుల మృతి, ఆయుధాలు స్వాధీనం. అనంతపురం జిల్లాలో చెట్టుని కారు ఢీకొని 3 వైద్యుల మృతి, మంచు వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్న పోలీసులు. తుఫాను ప్రభావంతో అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు, పొంగి పొర్లుతున్న వాగులు, లోతట్టు ప్రాంతాలు జలమయం. ప్రైవేటు సంస్థలతో ప్లాంట్లు బేరాలు కుదిర్చి కమిషన్ వసూళ్లు, ఫక్తు వ్యాపార సంస్థగా మారిపోయిందంటూ సెక్కీపై విమర్శలు. ప్రతి దాడి తమను మరింత బలోపేతం చేస్తోందన్న అదానీ, కేసులు ఎదుర్కోవడం తమ సంస్థలకు కొత్తేమీ కాదని వెల్లడి. తెలంగాణలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం చల్పాక అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఎన్కౌంటర్ అసలు ఏ సమయంలో జరిగింది? మృతి చెందిన మావోయిస్టులో కీలక నేతలు ఎవరైనా ఉన్నారా? ఎన్కౌంటర్ ఈ ఉదయం 5:30 గంటల సమయంలో ములుగు జిల్లా ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో జరిగింది. కూంబింగ్ దళాలకు గ్రౌండ్స్ బలగా కూంబింగ్ చేస్తుండగా భద్రు దళం ఎదురయ్యారు. ఈ క్రమంలో పరస్పరం కాల్పులు జరిగాయి. ఇందులో ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు అలియాస్ బాపన్న దళం పూర్తిగా ఆహతమైనట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇంకా వీరి పెద్ద నుంచి భారీగా కూడా ఆయుధాలను స్వాధీనం చేస్తున్నారు. 2 AK-47 ఇతర ఆయుధ సామగ్రిని స్వాధీనం చేస్తున్నారు. ఈ ఉదయం 5:30 సమీపంలో కూంబింగ్ చేస్తున్న దళాలకు వీరంతా కూడా ఎదురయ్యారు. పరస్పరం కాల్పుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో ఇటీవల కాలంలో కూడా ఇంత భారీగా ఎన్కౌంటర్ జరగడం ఇదే ప్రథమం. సల్పాక అటవీ సమీపంలో తారసపడినటువంటి మావోయిస్టులపై పోలీసులు అనేక పరస్పరం ఎదురుకాల్పుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి కాసేపట్లో ఎస్పీ జిల్లా ఎస్పీ సందర్శించనున్నారు. అలాగే అక్కడికి ములుగు ఏరియా ఆసుపత్రికి మృతదేహాలను కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. చల్పాక అటవీ ప్రాంతంలో ఈ 7 మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. వీరిలో పురుషం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న ఈయన ఈ ఇల్లందు నర్సంపేట కార్యదర్శి. ఇతను చనిపోయాడు. అలాగే 47 రైఫిల్ కూడా అతని నుంచి కూడా స్వాధీనం AK-47 రైఫిల్ కూడా స్వాధీనం చేస్తున్నారు. అలాగే ఏగోలపు మల్లయ్య, ముస్తాఖి దేవాల్, అలాగే జైసింగ్, కిషోర్, రామేష్ వీళ్ళంతా కూడా పార్టీ మెంబర్లు. మొత్తం 7 ఈ ఎదురుకల్పులో చనిపోయారు. ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు దళం పూర్తిగా హతమైనట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఇంకా ఈ ఘటన పూర్తిగా ధృవీకరించట్లేదు. ప్రస్తుతం అయితే ఘటనా స్థలానికి వెళ్లారు. ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్నది ఇంకా గుర్తించే పనులను మరికొందరు కూడా ఉన్నారు అన్నట్టు సమాచారం తెలుస్తున్నా కూడా ఇప్పటివరకు అయితే మాత్రం 7 అన్నట్టుగా తెలుస్తుంది. భారీగా సంఘటనా స్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేస్తున్నారు. ములుగు జిల్లాలో గత కొంతకాలంగా కూడా మావోయిస్టుల కదలికలు పెరిగాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇద్దరు ఇన్ఫార్మర్లను పోలీసులు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని దాంతో మావోయిస్టులు వారిని అతి దారుణంగా నరికి చంపారు. ఆ తర్వాత ఈ ములుగు అలాగే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ విస్తృతంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే మావోయిస్టు తారసపడగా పరస్పరం ఎదుర్కార్పులో ఈ ఘటన చోటు చేసుకుంది. రవిచంద్ర, ఈ ఎన్కౌంటర్ లో కీలక మావోయిస్టులు ఎవరైనా మృతి చెందారా? పుర్సం మంగు భద్ర అలియాస్ పాపన్న ఇతను ఇల్లందు అలాగే నర్సంపేట ఏరియా కార్యదర్శి. ఎప్పటి నుంచో కూడా మావోయిస్ట్ కార్యకర్త పనులు పాల్గొంటున్నాడు. ఇతను ఇతరుతో పాటు అలాగే మల్లయ్య
ఏగోళ మల్లయ్య అలియాస్ మధు డివిసిఎం సెక్రటరీ ఏటూరు నాగారం మహదేవ్పూర్ లో పనిచేస్తాడు. ఇతర వీరిద్దరి వద్ద నుంచి కూడా వీరిద్దరు చాలా కీలకమైన ఇతరులు వీరిద్దరి వద్ద నుంచి కూడా AK-47 రైఫిల్ కూడా స్వాధీనం. వీరితో పాటు మహిళా మావోయిస్టు కూడా జమున కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అలాగే దేవాల్, అలాగే జయసింగ్, కిషోర్, కామేష్ వీళ్ళంతా కూడా ఈ భద్రదళం అనుచరులు. వీరంతా కూడా హతమయ్యారు. పూర్తిగా మొత్తం భద్రదళం పూర్తిగా హతమయ్యినట్టుగా తెలుస్తుంది. రైట్, ధన్యవాదాలు రవిచంద్ర. ఫెంజల్ తుఫాను ప్రభావం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కృష్ణా జిల్లాలో వర్షాలు కురవడంతో రోడ్ల పక్కన ఖాళీ స్థలాల్లో ఆరబెట్టిన ధాన్యం రాసులు తడిచిపోయాయి. పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ స్వప్న. ఫెంజల్ తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కూడా నిన్న సాయంత్రం, అలాగే ఈరోజు ఉదయం కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఈ కోతలు కోసిన సమయంలో యంత్రాల ద్వారా రైతులు కోతలు కోశారు. అయితే ధాన్యం తేమ శాతం ఉండడంతో అధికారులు కొనుగోలు చేసేందుకు కొంత ఇబ్బందులు సృష్టిస్తున్న నేపథ్యంలో రైతులు ఖాళీ స్థలాలు, అలాగే జాతీయ రహదారుల పక్కనున్న సబ్రహదారుల మీద ధాన్యాన్ని పట్టాల మీద ఆరబెడుతున్నారు. మరొకవైపు ఈ పట్టాల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ఎందుకంటే పట్టాలు సకాలంలో అందుబాటులోకి లేకపోవడంతో పట్ట ఒక్కొక్కటి 40 రూపాయల చొప్పున అద్దెకి తీసుకొచ్చి పట్టాల మీద ధాన్యాన్ని ఆరబెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పెనమలూరు, అలాగే అవనిగడ్డ, పామరు, గుడివాడ ఈ మచిలీపట్నం నియోజకవర్గాల్లో ధాన్యం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే దాదాపు నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఆరబోసిన ధాన్యం కూడా తడిచిపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 17% ఉంటేనే, తేమ శాతం ఉంటేనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే మిషన్ల ద్వారా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడం వల్ల తేమ శాతం అనేది 24 నుంచి పైన ఉండడంతో ఆరబెడితేనే ధాన్యం కొనుగోలు చేస్తామంటూ అధికారులు చెప్తున్న నేపథ్యంలో రైతులు పట్టాల మీద ఈ ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. నిన్నటి నుంచి ఒక మోస్తరుగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో పట్టాల మీద ఉన్న ధాన్యం తడిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎన్ని ఎకరాలు చేశారండి మీరు? 24 ఎకరాలు చేసామండి. నిన్న స్టార్ట్ చేసాం, వర్షం పడితే ఎప్పుడు కోతకొద్దామని చెప్పి 4 గంటలకు స్టార్ట్ అయింది, ఆపేసాం. ఏమో ధాన్యం సంచులు ఇవ్వట్లేదు మాకు, బాగా సంచులు ఇబ్బంది, ఈ లారీలు కూడా ఇబ్బంది, దానివల్ల ఇవి తడిసిపోతున్నాయి. ఈ ఖాళీ స్థలాల్లో పోసారు కదా, ఈ మళ్ళీ తీసుకెళ్లారు రైతు సేవా కేంద్రాలకు తీసుకెళ్లారు, ఏమన్నారు వాళ్ళు? అసలు రైతు సేవా కేంద్రానికి ముందు సంచుల కోసం వెళ్ళాం, సంచుల కోసం సంచులు లేవు, లారీలు లేవు అంటున్నారు. దానివల్ల మేము ఇక్కడ తడిసిపోతున్నాయి, ఇట్లా రోడ్ల మీద పోసి పెట్టేశాం. మీరు ఎన్ని ఎకరాలు చేశారండి? 30 ఎకరాలు చేశాం. ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? తుఫాన్ ప్రభావంతో నిన్నటి నుంచి కూడా మోస్తరుగా వర్షం పడుతుంది. వర్షానికి ఒడ్డు ఆరిపోయినా మిల్లు వెళ్ళామో, ఆరిపోయిందే తీసుకోవట్లేదు. ఆరిపోతేనేమో రోడ్ల మీద ఏమో తడిచి పాడై కింద పాడైపోతున్నాయి, పైన తడిచి పాడైపోతున్నాయి. ఫస్ట్ మినిస్టర్ గారు వచ్చి ఏమీ లేదు, మీకు పచ్చొడ్డు తోలుకెళ్తామని ఆ రోజు మినిస్టర్ గారు నాదేళ్ళ మనోహర్ గారు చెప్పారు. దాని ప్రకారంగా ఒక్క రైస్ మిల్లు వాళ్ళు ఒడ్డు తీసుకోవాలి. ఒడ్డు తీసుకోకపోగా జిల్లా మొత్తం ఒడ్డు డ్రైవర్ల దగ్గర తీసుకుంటారని చెప్పారు. కానీ నా అధికారులు మండలంలో 2 మిల్లులు 3 మిల్లులు యాడ్ చేయటం వలన ఈ పచ్చి ఒడ్డన్నీ అట్ట నిలవండిపోయి రోడ్ల మీద స్టాక్ ఎక్కువైపోయింది. దానివల్ల చాలా ఇబ్బందులు జరిగి తర్వాత మళ్ళీ మినిస్టర్ గారు వచ్చి 40 కిలోమీటర్లు అన్నారు. 40 కిలోమీటర్లు యాడ్ చేసినా కానీ గుడివాడ జంక్షన్ 2-3 మిల్లు యాడ్ అయినాయి. దానివల్ల కూడా ఉపయోగం లేకపోవటం వలన ఇప్పుడు మొత్తం జిల్లా మొత్తం రిలీజ్ చేశారు. పక్కన జిల్లాకు కూడా తోలుకోమని చెప్పారు. అయినా కానీ మనకు ట్రాన్స్పోర్ట్ కానీ సంచులు కానీ ఏమీ దొరకట్లేదు. లోడ్ చేయడానికి ఎక్కువ అమాలీలు దొరకట్లేదు, సంచులు పడడానికి దొరకట్లేదు, సంచులు లేవు, లారీలు లేవు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. పట్టాలు కూడా సప్లై చేయట్లేదు. ఇదివరకు మన రైతు మార్కెటింగ్ ఏటాళ్ళు వర్షాలు వస్తే పట్టాలు సప్లై చేసేవాళ్ళు. ఇవాళ పట్టాలు లేక మామూలుగా ఏయో పిచ్చి పట్టాలు కప్పుతుంటే పైన ఒడ్డు తడిచిపోతున్నాయి, కింద తడిచిపోతున్నాయి.
ఇప్పుడు అసలే ఇప్పుడు తేమగా ఉందని చెప్పి అధికారులు కొనుగోలు చేయడం లేదు. ఇప్పుడు వర్షానికి కూడా తడిసినాయి, ధాన్యం పరిస్థితి ఏంటండి? తడిసినాయి ఏమో, మళ్ళీ ఆరబెట్టుకుంటామనండి. పచ్చి ఏమి తీసుకోవట్లా, పచ్చి తీసుకోవట్లేదు. ఇప్పుడు బస్తాలు పట్టినాం, ఆ బస్తాలని మళ్ళీ తిరగొడతాం. ఇప్పుడు మళ్ళీ కింద మళ్ళీ తిరగొట్టి ఆరబెడతాక లైన్లో ఉన్నాం. అది పరిస్థితి. ఈ మొలకొచ్చే అవకాశం ఉంది, వస్తుంది, మొలకొస్తుంది, మొలకొచ్చేస్తాయి నాకు. ఇప్పుడు అవి పైన తిరగొడుతున్నారండి, పైన తిరగొడుతున్నారు బస్తాలు. తిరగొట్టి ఇక మళ్ళీ ఆరబెట్టుకోవాల్సింది, వాతావరణం చూసి ఆరబెట్టుకోవాల్సింది. పచ్చి అయితే తీసుకోవట్లా. ఎంత ఉండాలంటే అసలు తేమ శాతం ఎంత ఉంటే తీసుకుంటానంటున్నారు? 17% ఉండాలి తీసుకుంటారంటండి. ఈ ఏమో కొయ్యంగానే 23-24 ఉంటున్నాయి. పైన వాతావరణం బాగోలేదు, ఇల్లేమో ఆరబెట్టమంటున్నారు, ఇవేమో ఆరతల వాతావరణం బాగోలేదు. ఓ పాయింట్ అటుగా తీసుకుంటే గవర్నమెంట్. ఈ లారీల సమస్య ఉందండి తీసుకెళ్ళడానికి. ఏంటి లారీలు రావట్లేదు, పోయి బళ్ళు రావట్లేదండి, బళ్ళు ఏమి. వీటి వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. పైన వచ్చి వర్షం అండి, ఈ వర్షం వల్ల బుడ్డని నానిపోవటం, అవి వచ్చి మొలకొచ్చేస్తాం, లోపల ఏమో పోయి ఆగిపడతాం, ఆరిద్దామంటే పైన పైన నుంచి ఏమో జల్లు జల్లు పడుతున్నాయి. ఇలా జరుగుతుందండి. ఏదైనా కానీ కొంచెం గవర్నమెంట్ మనం కొంచెం ఆదుకోవాలండి. పోయి పెబుతున్నాయి, మమ్మల్ని ఆదుకోవాలి. మరి ఈ వడ్డీ మరి పచ్చిన సరే వచ్చి తోలుకోవాలండి. వాటిని అదేంటి సమస్య. ఎన్ని ఎకరాలు చేశారు ఇప్పుడు తడవడం వల్ల ఈ వడ్డు అనేది ఎఫెక్ట్ వస్తుందా? వస్తుందండి, కొంచెం తడిచిపోవటం వల్ల రంగు కూడా పోయి నల్లగా మారిపోతాయండి, రంగు మారిపోతాయి, పోయి మొక్క వచ్చేస్తుంది. ఆరబెడతాకం లేదండి, ఆరబెడతాకం లేదండి. ఆరబెడతానికి పైన వాతావరణం మరి జల్లు జల్లు పడుతుంది, తుఫాన్ అంటున్నారు. దానివల్ల మాకు కొంచెం పోయి బాధగా ఉందండి, ఇబ్బందిగా ఉందండి. పచ్చొడ్డే మరి పోయి కొనుగోలు చేయాలండి, పచ్చొడ్డే మరి అది సమస్య. మాది ఏంటి సార్ ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడు ఆరబెట్టారు ధాన్యాన్ని, తడిసిపోయింది, ఏంటి పరిస్థితి? ఆరుగాలం పండించుకొని ఈ వర్షాకాలం రైతులు ఏ ప్రభుత్వం అయినా ఆదుకోవాలని చెప్పి కోరుకుంటారు. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల కూడా కొంత ఈ దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నామని చెప్పి రైతు అందరం కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ మార్కెట్ యార్డ్లో ఏదైతే ఈ పదార్థాలు ఇవన్నీ కూడా సప్లై ఇచ్చుకోవడం, సంచులు సరైన సమయానికి సంచులు అందించకపోవడం, ఈ కారణాలన్నీ కూడా దాని ఫలితం ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాం అని చెప్పి మేము రైతులంతా బాధపడుతున్నాం. ఇది ఏ ప్రభుత్వం సరే మన మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఈ మాకు సరైన టయానికి పదార్థాలు సంచులు ఇచ్చి లోడ్లు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి మా ఈ ధాన్యం అక్కడ చేర్చుకుంటే ఇటువంటి తుఫాన్ ఏది ఈ వర్షాకాల భావం తుఫాన్ పడుతున్న ఈ భయంలో మేము అస్తమానం ఇక ఇంటి దగ్గర కూడా లేకుండా ఇక్కడ ఉన్నాం కనుక దాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎన్ని ఎకరాలు చేశారండి మీరు? 3 ఎకరాలు చేశాను. అంతా తడిసిపోయి రోడ్డు మీద లాట్లాగా పెట్టుకుని కూర్చున్నాం. లారీలు రావట్లేదు, వేసుకెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. రైతంటే నరకంలాగా ఉందండి, చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బంది, చాలా రిస్క్లో పడుతున్నామండి. ఏదో ఒకటి ప్రభుత్వం ఏదో ఒకటి చేసి మమ్మల్ని ఆదుకుంటేనే కానీ లేకపోతే మా వాళ్ళు కాదండి. అధికారులు వచ్చి కొనుగోలు చేస్తున్నామని చెప్పి చెప్తుంది, అలాగే ట్రాన్స్పోర్టేషన్కి కానీ గోను సంచులకు కానీ ఇబ్బంది లేకుండా చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు, వాస్తవం కదా? లేదండి, లేదండి, రావట్లేదండి. చాలా ఇబ్బందిగా ఉంది, అసలు ఏమి దొరకట్లేదండి, మనుషులు దొరకట్లేదు, లారీ లోడు ఎలా వెళ్ళట్లేదు, ఎలా కానీ దింపుకునే వాళ్ళు లేరు, చాలా రిస్క్గా ఉందండి బాగా. మొత్తంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా మోస్తరు వర్షాలు పడుతున్న నేపథ్యంలో ధాన్యం రైతులు తీవ్ర ఇక్కట్లు బతుకున్న పరిస్థితి కనిపిస్తోంది. పట్టాల మీద ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో ఏం చేయాలో పారిపోక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం ఫస్ట్ కష్టపడి పండించాము, ఇప్పటికే ఎకరానికి దాదాపు 35,000 వరకు కూడా పెట్టుబడి పెట్టడం జరిగింది. అయితే ఈ తుఫాన్ ప్రభావంతో వర్షాలు పడుతున్న నేపథ్యంలో పట్టాల మీద ధాన్యం తడిసిపోవడంతో అవి మొలకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ధాన్యాన్ని తేమ శాతం ఉందని ఎవరు కొంటలేదు. ఈ తుఫాన్లో తడిసిపోయిన ధాన్యాన్ని కూడా కొంటారో లేదో తెలియని పరిస్థితిలో తాము ఉన్నామంటూ కూడా అన్నదాతలు చెప్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామని చెప్తుంది, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితులు అయితే కనబడడం లేదు. గోను సంచులు అనేవి అందుబాటులో లేవు, అలాగే ధాన్యం రవాణా చేద్దామంటే రవాణా చేసేందుకు కూడా లారీలు కూడా రాని పరిస్థితి నెలకొందంటూ కూడా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తుఫాన్ వల్ల ఏదైతే కొంత ఇబ్బందులు పడుతున్నామో ఆ ఇబ్బందులన్నీ తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు దీని మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటూ కూడా ధాన్యం రైతులు చెప్తున్నారు. ఇదే కొన్న పరిస్థితి. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కంకిపాడు, కృష్ణా జిల్లా నుంచి. ఫెంజల్ తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. కుండపోత వర్షానికి పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఏకధాటిగా వర్షం కురవడంతో ముత్తుకూరు, ఇందుకూరుపేట, విడవలూరు, కొడవలూరులో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కృష్ణపట్నం వద్ద 6 నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. నెల్లూరు జిల్లాలో ఫైంజల్ తుఫాను ప్రభావంతో అనేక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నిన్న రాత్రి నుంచి తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. భారీ గాలులతో చలిగాలులతో కూడా నగర ప్రజలు పట్టణాలలో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ జాతీయ రహదారి పైన కూడా వాహనాలన్నింటినీ కూడా రాకపోకలు కూడా నిలిపివేశారు. ఈ ఫైనల్ తుఫాను ప్రభావంతో 3 రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అది రాత్రి భారీ వర్షం కురిసింది. ఎక్కువగా తీర ప్రాంతాలలో ఈ వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. పుత్తుకూరు, ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు ఈ ప్రాంతాలలో ఎక్కువ తీవ్ర ప్రభావం చూపింది. కావుల వరకు కూడా ప్రధాన మనం చూసుకుంటే నెల్లూరు నగరంలో అనేక ప్రాంతాలలో కూడా వర్షం నీరు కూడా భారీగా నిలిచి ఉంది. ఈ వంతెనల వద్ద చాలా ఇబ్బందికి గురవుతుంటారు. కమిషనర్ సూర్యతేజ ఎప్పటికప్పుడు కూడా ఈ వంతెనల ముందు ఉన్న నీటిని అన్నిటి కూడా కాలువల ద్వారా పంపించే ఏర్పాట్లు అనేవి చేశారు. మంత్రి నారాయణతో పాటు ఆనం రామనారాయణ రెడ్డి ఇద్దరు కూడా అధికారులతో సమీక్షలు చేయడం, జిల్లాలో ఎటువంటి నష్టాలు జరగకుండా కూడా చర్యలు అనేవి తీసుకున్నారు. కలెక్టర్ ఆనంద్తో పాటు అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు అనేవి చేశారు. దాదాపు రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా తీర ప్రాంతాలలో ఎక్కువ ఉన్నారు. పెన్నా తీర ప్రాంతంలో కూడా ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు చర్యలు అనేవి చేశారు. కృష్ణపట్నం పోర్టు వద్ద సముద్ర తీరం 70 మీటర్లు ముందుకి రావడం జరిగింది. ఇప్పటికి కూడా సముద్రం కసుగా ఉండడంతో అలలు ఎగసిపడుతున్నాయి. ఎక్కడ కూడా నష్టం జరగకుండా చర్యలు అనేవి చేపడుతూనే ఉన్నారు. సాయంత్రం వరకు కూడా హెచ్చరికలు ఉండడంతో అధికారులు ఇప్పటికప్పుడు ఈ మండలాలలో ప్రధానంగా సెట్లు ఏర్పాటు చేసి జిల్లా కలెక్టరేట్ కి అనుసంధానం చేశారు. ఎక్కడ కూడా వరద ప్రభావం వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకోసంగా మంత్రులు కూడా ఒక ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశారు. NDRF బృందాలు కూడా తీర ప్రాంతాలలో ప్రధాన దృష్టిని కేంద్రీకరించారు. పోలీసు వ్యవస్థ కూడా 4 బృందాలతో దాదాపు 100 మంది సిబ్బంది ఈ తీర ప్రాంతాలతో పాటు పెన్నానది తీరం వద్ద కూడా ఉన్నారు. సోమశిల డ్యాం నుంచి నీటిని విడుదల చేశారు, కానీ ఎటువంటి ప్రమాదం మాత్రం పెన్నా తీరంలో లేదని అధికారులు కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో ఎటువంటి నష్టాలు లేవు. వర్షం మాత్రం నెల్లూరు జిల్లాలో కొనసాగుతూనే ఉంది. నెల్లూరు నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్ తో రాజారావు, NTV న్యూస్. ఫేంజల్ తుపాను ప్రభావంతో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, పెనగలూరు మండలాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రైల్వే కోడూరు మండలం సెట్టిగుంట చెరువు నిండి అలుగు పారుతోంది. రైల్వే కోడూరు సమీపంలోని గుంజనా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పరివాహక గ్రామాలైన నరసరాంపేట, ధర్మాపురం ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. పుల్లంపేట మండలంలోని పుల్లంగేరు ఉరకలేస్తోంది. శేషాచలం అడవుల నుంచి ప్రవహిస్తున్న నీరు సెట్టిగుంట, బాలుపల్లి ప్రధాన రహదారి వద్ద జలపాతాలను తలపిస్తోంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఉద్యాన పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో బొప్పాయి, అరటి, మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. విహారయాత్ర ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో 3 వైద్యులు మృతి చెందటం తీవ్ర విషాదం నింపింది. బళ్ళారికి చెందిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ యోగేష్, డాక్టర్ గోవిందరాయ, డాక్టర్ అమరేష్ గౌడ విహారయాత్ర కోసం హాంకాంగ్ వెళ్లారు. విదేశీ విహారయాత్ర ముగించుకుని రాత్రి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కారులో రోడ్డు మార్గంలో బళ్ళారి బయలుదేరారు. అర్ధరాత్రి దాటిన తర్వాత అనంతపురం జిల్లా విడపనకల్లు వద్ద జాతీయ రహదారిపై వీరి వాహనం ప్రమాదానికి గురైంది. పొగమంచు కారణంగా వేగంగా వెళుతూ చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. బెంగళూరు నుంచి 3 డాక్టర్స్ అంటే విమ్స్ లో పనిచేసే డాక్టర్స్, ఒక బిఎంఎస్ డాక్టర్స్ 3, తర్వాత వాళ్ళ మేనేజర్ 4 కలిసి 11:30 బెంగళూరు బయలుదేరినారు. ఇక్కడికి మార్నింగ్ అట్ అరౌండ్ 4 o'clock బాగుంది. బాగా అందరు కూడా చెక్ బై చేస్తున్నారు, అందరు కూడా బాగుంది. ఆ స్పీడ్లో ఉన్న స్పీడ్ కంట్రోల్ కాదు, చెట్టుని పక్కన రోడ్డు పక్కన ఆ చెట్టుని గుద్దుకొని పక్కన పొదలో పడిపోయింది. 4 o'clock ఒక డిసీజ్ సెల్ నుంచి వాళ్ళ పేరెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మెసేజ్ వచ్చింది. దాని ఆధారంగా యాక్షన్ చేయని వచ్చినారు వాళ్ళు. 6 o'clock ట్రేస్ చేశాము, కంప్లీట్ బాడీ సెల్ చేశాము. దాని 3 స్పాట్లు చనిపోయారు. ఒకరిని విమ్స్ హాస్పిటల్ దీనికి బళ్ళారి తరలించారు. ఈ మొత్తం అంతా కంప్లీట్ అంతా చెప్తుంది కూడా పై అధికారుల పర్యవేక్షణలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వైద్యుల ఐఫోన్ నుంచి తెల్లవారుజామున 3:25 కుటుంబ సభ్యులకు ప్రమాదంపై సంక్షిప్త సందేశం వెళ్లింది. జీపీఎస్ సందేశం రాగానే తమ వాళ్లు ఆపదలో ఉన్నారంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. బళ్లారి నుంచి జీపీఎస్ ఆధారంగా వాహనాల్లో ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఫోన్ జీపీఎస్ ఆధారంగా వాహనాన్ని పోలీసులు గుర్తించారు.
ముగ్గురు వైద్యులు కారులోనే చనిపోయారు. వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. కారులో ప్రయాణిస్తున్న వెంకటనాయుడు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బొలివియాలోని చోలిటా ఫ్యాషన్ షో వినూత్నంగా సాగింది. ఐమారా ప్రాంతానికి చెందిన మహిళలు తమ సంస్కృతి ఉట్టిపడేలా చేసిన క్యాట్ వాక్ ఆకట్టుకుంది. ఈ షోలో చిన్నారులు, యువత, 5 పదులు దాటిన మహిళలు సైతం సంప్రదాయ వస్త్రాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల దుస్తులు, బౌలర్ టోపీలు, స్కర్టులు, ఆభరణాలు, ఖరీదైన చెవిపోగుల్ని వారి సంస్కృతికి చిహ్నాలుగా భావించి ఎంతో ఉత్సాహంగా ధరిస్తున్నారు. బొలివియాలో కొన్ని దశాబ్దాలుగా ఐమారా వర్గం వివక్షను ఎదుర్కొంటూ ఉండగా ఇప్పుడిప్పుడే అక్కడి మహిళలు సాధికారత సాధిస్తున్నారు. వారి ఆచార వ్యవహారాలు, వారసత్వ పండుగల్ని ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫ్యాషన్ షో నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. No los escucho, por favor. Agradecemos a cada uno de ustedes, diseñadoras, que hacen un trabajo arduo de poder realizar viajes para Bolivia y el mundo. ¡Fuerte los aplausos!